బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కోటమయ్యే సమయంలో ఆకాశం వంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుంచి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధిగల ఆ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుడు వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజ దొంగలున్నారు. వాళ్లు గురు శిష్యులిద్దరినీ అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉంది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షా రుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవడానికి అవకాశమిచ్చి అందులో ఒకడిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయిరమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేందుకు అవకాశమిస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులైతే అందులో ఒకణ్ణి, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం వాళ్లకు మామూలు. ఇప్పుడు వింత దొంగలు బ్రాహ్మణుణ్ణి తమ వద్ద అట్టే పెట్టుకుని శిష్యుడైనటువంటి బోధిసత్వుణ్ణి పోయిరమ్మని పంపించారు. వెళ్లేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒక్కటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కోటమయ్యే రోజు, కొంప తీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది అని మరీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. అందమైన వెన్నెల లాంటి కిరణాలను వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు. బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. దొంగల బారిన పడి చేతకానివాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి కనకవర్షం రప్పించి దొంగల రుసుము వాళ్లకిచ్చేసి విడుదలవుతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. తర్వాత బ్రాహ్మణుడు ఆ దొంగల గుంపును చేరబిల్చాడు. మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు? డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పేయండి, నాకు శుభ్రంగా స్నానం చేయించండి, నూతన వస్త్రాలు కట్టబెట్టండి, పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి, నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూప దీపాలకు కావలసిన సామాగ్రులు అమర్చి పెట్టండి, అటు పైన ఏం జరగబోతుందో చూడండి అని బ్రాహ్మణుడు చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే దొంగలు చేశారు. తర్వాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు వర్షించినై దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకుని వాళ్ల దారిన వాళ్లు పోయారు. వాళ్ల వెనకనే బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొంది. ఎందుకయ్యా మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి గుంపు దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు? డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించండి, ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు, విలువగల రత్నాలు మణులు వర్షిస్తాయి, అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్లు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుని వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మణుడా అని వాళ్లు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యలారా, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రం మహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్లీ 1 ఏడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జరిపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకోటం కలగడం అది చాలా గొడవ ఉంది. దానివల్ల ఇప్పటికీ ప్రయోజనం కలగదు గనక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కోటమైపోతాయి, అప్పుడు నా మంత్రం జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరలను చేసి పంపావే, మేం అడిగితే 7 వరకు కనిపెట్టుకు ఉండమంటావా, అబద్ధాల కూర అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణుణ్ణి నిలువున 2 ముక్కలుగా చీల్చివేశారు.
అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరువాత గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందర్నీ చంపి వాళ్ల దగ్గర ఉండే ధన ద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో రెండు కక్షలు ఏర్పడ్డాయి. ధనం కోసం రెండు కక్షల వాళ్లు పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం 100 మంది నరుక్కు చావగా చివరకు ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరు ధనానంతటిని సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండవ వాడు తినుబండారాలు తేవటానికని దాపున ఉన్న ఊళ్ళోకి వెళ్లాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే ఆయచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే ఎలా అని ఆలోచనలో కుమిలిపోయాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావడానికి వెళ్లిన ఆ దొంగ, వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుంది కదా, కుబేరుణ్ణైపోవచ్చు కదా అని అనుకుని తన వంతు పదార్థాలు కేటాయించుకుని తక్కిన భాగంలో విషం కలిపివేశాడు. వాడు పదార్థాలు చేత పట్టుకుని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పేక తెగవేసి కళేబరం దూరంగా విసిరిపారేశాడు. తర్వాత విషం కలిపినటువంటి తినుబండారాలు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజుల్లో బోధిసత్వుడు దొంగలకి ఇవ్వలసినటువంటి రుసుము చేత పట్టుకుని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు ఎక్కడా కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మణుడు నా మాట చెవిని పెట్టలేదు, తనకు తోచిందంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మణుడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు, దాని ఫలితంగానే అందరూ చచ్చుంటారు అని తలచి బాట వెంటనే చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్యా, నా మాట విన్నావు కాదు కదా, ఎంతటి దుర్గతి పాలయ్యావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు జరిపాడు. అడవి పువ్వులు పట్టుకువచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా అలా వెళ్లగా మొదటి దొంగల జట్టులోని కొందరు శవాలు కంటపడినాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. రెండు తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగా కనిపించాయి. అయితే ఆ ఇద్దరు ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్లగా ఆ దారి బోధిసత్వుడు ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి. తప్పిపోయారనుకున్న ఇద్దరు దొంగల్లోనూ ఒకటి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉంది. ఓహో, ఇదే సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూల ఆ మిగిలి ఉన్న దొంగ కళేబరం వేలాడదీయబడి ఉంది. ఇంకిప్పుడు ఎవ్వరు చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకు అవగాహనైపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు, అంతగా చెప్పిపోయినా పెడచెవిన పెట్టాడు, ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు, ఇందుకు ఫలితం తను నాశనమైపోయాడు. తనతో పాటు చాలా మంది జనము చావటానికి కారకుడయ్యాడు. వివేకవంతుల మాట వెనక తమకు తోచిందే మంచిదని అనుకుని పనులు చేసే వాళ్లకు ఇటువంటి శాస్తి జరిగి తీరుతుంది. నా గురువుగారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించినటువంటి ధన సంపద మానవ కోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి, అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల లాంటిది, అది ఒకళ్ళ నాశనంతో పోదు. మరి ఎంతమందినో నాశనం చేస్తే గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువు గారిని ఉదాహరణగా చూపి అందరికూ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తర్వాత ఆ ధన సంపదనన్నింటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి అవతారం చాలించాడు.
ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిపి 4 ఆవులు. వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒక రోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటబడేసరికి నిర్ఘాంతపోయాడు. శరభుడి ఆవులు 4 ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కానీ ఆవులు దానికి సందు ఇయ్యక చివరకు దాన్ని చంపి పారేశాయి. శరభుడు తన ఆవులు పౌరుషాన్ని చూసి పరమానందం చెందాడు. చాలా గర్వపడ్డాడు. ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేతమేయసాగాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. తర్వాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైపోయింది. తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మారటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉంది. అలాంటి మేతను వెయ్యటానికి ఆ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి కోట వేటులో దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో పశువులున్నాయి, కానీ వాటికి తిండి పుష్టి లేనట్టు మరీ బక్క చిక్కి ఉన్నాయి. కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టు ఈ పశువులు చాలా బక్క చిక్కి ఉన్నాయేం అని శరభుడు గ్రామస్తులను అడిగాడు. ఏం చెప్పమంటావు, కొండ చుట్టూ ఉన్న బేళ్లలో పులులు సింహాలు చేరాయి. అక్కడికి మేతకు వెళ్ళినటువంటి పశువులు మళ్లీ కనిపించవు. అందుకని మా పశువులను అటుకేసి పోనీయం. నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపటం మంచిది అన్నారు వాళ్ళు. నా ఆవులను పులులు సింహాలు ఏమీ చేయలేవు, వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు శరభుడు ఎంతో గొప్పగా. వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు. అసలు సంగతి ఏంటంటే కొండ వెనక ఒక దొంగ వెధవ గంగులు అనే వాడు ఉన్నాడు. వాడు పులిలాగాను సింహంలాగాను అరవగలడు. గ్రామానికి చెందినటువంటి పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టి తీసుకుపోయి ఇతర గ్రామాలలో అమ్మి డబ్బు చేసుకునేవాడు. వాడు పులిలాగా గాండించటము సింహంలాగా గర్జించటము పశువుల కాపర్లకు వినిపించి నిజంగానే పులి సింహాలు ఇక్కడకు వచ్చాయని హడలిపోయి వాళ్ళు గ్రామంకేసి పారిపోయేవారు. ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆ సంగతి శరభుడికి కూడా తెలియదు. వాడికి తెలిసిందల్లా తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే. చాలా రోజులుగా దొంగిలించడానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆ ఆవులను కాజేయటానికి నిశ్చయించుకుని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి ఆ పొదలో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి. శరభుడు వేణువు వాయించడం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. అటే కంగారు పడకుండానే వాడు లేచి తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు 4 పక్కలా చేరి తలలు వంచి పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపటానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వేణువు వాయించటం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకుని సింహంలాగా గర్జించాడు. ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలను గీరి దమ్ముంటే బయటకు రా, నీ ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది.
ఆ తర్వాత వాడికి ముచ్చెమటలు పోసాయి. వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహంలాగా మార్చి మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బొసలు కొట్టసాగాయి. అయితే ఆ అరుపులు విని గ్రామం పరిసరాల్లో మేస్తున్నటువంటి పశువులు బెదిరి అన్ని దిక్కులా పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్లు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు. ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి, చూతురుగాని రండి అంటూ కొంతమందిని తీసుకుని పోయాడు. వాళ్లు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్లారు. తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొదను సమీపంలో శరభుడు ఆగగానే ఊరి వాళ్లు అమితాశ్చర్యంగా, ఏది పులి అని అడిగాడు. అది ఒకంతట బయటికి వస్తుందా? నా ఆవులు చీల్చేయువు, మీరంతా ఆ పొద మీదకు రాళ్లు విసరండి, పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటకు వస్తుంది అన్నాడు శరభుడు. నలుగురు బలంగా రాళ్లు విసరటం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి యువతలకు వచ్చేసే తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావు కేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపలికి వచ్చి మనుషుల కాళ్ల మీద పడ్డాడు. తమ పశువులను దొంగిలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి హెచ్చరించి కొస ప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువులు కొండ కింద బేళ్లల్లో మేసి చక్కగా బలిశాయి. వేసవి మండిపోతోంది. కణకణలాడే అగ్నిగోణంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. అక్కడక్కడ నీటి చలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించసాగాయి. బావులు ఎండిపోయాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటిపూట వీధుల్లో తిరగడానికే జనం భయపడిపోసాగారు. ఒకనాటి వేకువ సమయంలో అక్బర్ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు. ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్తో సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభమవుతోంది, బావులన్నీ ఎండిపోతున్నాయి అంటుండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ఆ బావిలో నీళ్లున్నాయేమో చూద్దాం రండి అంటూ వెళ్లి ఆయన బావిలోకి తొంగి చూశాడు. తక్కిన వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్లారు. బొట్టు నీళ్లు లేవు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. వర్షాలు వచ్చేంత వరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభు, బావిలోకి ఏవైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడటానికి ఇది అనువైన కాలం, నీళ్లున్నప్పుడు వేస్తే అలా చూడలేం అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్న రాయిని తీసి బావిలోకి విసిరాడు. అది నేలను తాకి శబ్దం టప్ మని వినిపించింది. ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్నటువంటి వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు. దాన్ని చూసి బీర్బల్ నివ్వెరపోయి, ఒక రాయికి తోడు మరొక రాయి కావాల్సిందే కాని మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా అన్నాడు. చక్రవర్తికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది. తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది అని అనుకుంటుండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది. బీర్బల్, మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలకు తీయించవచ్చు అయితే అంటూ ఆగాడు చక్రవర్తి. ఏమిటో సెలవియండి ప్రభు అన్నారు బీర్బల్తో సహా అందరూ ముక్తకంఠంతో. అయితే బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా అని అడిగాడు చక్రవర్తి. అసాధ్యం అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు. అంటే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి. అంతే ప్రభు, అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక ప్రముఖుడు. బీర్బల్, నీ అభిప్రాయం ఏంటి అంటూ బీర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి. ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్రగోక్కోసాగాడు బీర్బల్. బుర్రగోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్ అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా. అవును, నాకు తరచూ అలా జరుగుతుంది, నీకు జరగదేమో అన్నాడు బీర్బల్. నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు ప్రముఖుడు. నాకు బుర్ర ఉంది గనక, నీకు బుర్ర లేదు గనక, అందుకు నేనేం చేయను అన్నాడు బీర్బల్. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వేశారు. ఆ చెప్పానా, బుర్రగోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని,
ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ ఉత్సాహంతో. ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతృతగా. అందుకు కొంచెం సమయం కావాలి జహాపన, అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికి కల్లా వెలికి తీయగలను, అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నాడు బీర్బల్ వినయంగా. అందులో తిరకాసు ఏదీ లేదు కదా అన్నాడు ఇంతకు ముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు. అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభు, అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డుదారులతో నాకు పనేమిటి అన్నాడు బీర్బల్ ఎంతో విశ్వాసంతో. బాగుంది కానీ ఇద్దరు భటులను కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభు అన్నాడు ప్రముఖుడు అంతటితో వదిలిపెట్టకుండా. బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అయినా నీ సలహాను కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్లాడు. అక్కడే ఉండిపోయినటువంటి బీర్బల్ చుట్టుపక్కల కలయజూశాడు. కొద్ది దూరంలో ఒక గుడిసె, దాని పక్కన చెట్టుకు కట్టబడినటువంటి ఒక ఆవు కనిపించాయి. బీర్బల్ చకచక గుడిసె వద్దకు పోయి లోపల ఎవరున్నారు అని పిలిచాడు. వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికి వస్తూ ఏం నాయనా ఏం కావాలి నువ్వెవరు అని అడిగింది. అమ్మా ఒక కడియ ఆవు పేడ కావాలి, కావాలంటే డబ్బిస్తాను అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు. ఆ భాగ్యానికి డబ్బెందుకునైనా, అదిగో ఆవు పేడ వేసిన చూడు వెళ్లి తీసుకో, అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తుంది అంటూ గుడిసె లోపలికి వెళ్ళింది ముసలావిడ. బీర్బల్ ఎడమ చేత్తో పేడ కడియను తీసుకుని బావి వద్దకు వచ్చి లోపలికి వంగి చూశాడు. వజ్రపు టొంగరం తలతలా మెరుస్తోంది. ఉంగరాన్ని గురిచూసి ఆ పేడను ముద్దగా చేసి దాని మీదకు వేశాడు. సరిగ్గా అది ఉంగరం మీద పడింది. ఇప్పుడు ఉంగరం కనిపించడం లేదు. బీర్బల్ తర్వాత ఒక చిన్న రాయిని చేతాడంత పొడవాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు. దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు. ఆ తర్వాత రాయిని బావిలోని పేడ మీదకు గురిచూసి వదిలాడు. అది వెళ్లి పేడ మీద పడింది. బీర్బల్ సంతోషంగా దారం రెండవ కసను బావికి పక్కనున్నటువంటి ఒక మొక్కకు కట్టి మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి, సాయంకాలానికి వస్తాను అని భటులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఎండ తీవ్రంగా ఉంది, అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్ సంతోషించాడు. సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరకు వెళ్లాడు. మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకొని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు. దారానికి కట్టినటువంటి రాయి, దాంతో పాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడ, పేడ లోపలి చక్రవర్తి వజ్రపు టుంగరం పైకి రాసాగాయి. బీర్బల్ పిడకను అందుకొని విరిచి చూశాడు. అందులో వజ్రపు టుంగరం కనిపించింది. దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్. రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు. షెహన్షా అంటూ బీర్బల్ వంగి సలాం చేశాడు. ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి. తెచ్చాను, ఇదిగో ఆ లంపన అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా. ఎలా వెలికి తీశావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి. బీర్బల్ అంతా వివరించాడు. వా వా, నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైన వాడివి బీర్బల్ అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచిని బహుకరించాడు. ఆశ్రిత పోషణలో దయాగుణంలో మీకు సాటి రాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహెన్షా అంటూ బీర్బల్ నాణాలను అందుకొని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు. అక్బర్ చక్రవర్తి ఒకనాడు సభను ఉద్దేశించి మన న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కదా అని అడిగాడు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది షాన్షా, మన న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వారు, నిజాయితీపరులు, పక్షపాతం లేనివారు, వ్యాజ్యాలను అప్పటికప్పుడే పరిష్కరించాలనే శ్రద్ధ గలవారు అన్నాడు ఒక సభికుడు. మన చట్టాలు న్యాయమైనవి, చట్టం ముందు అందరూ సమానులు అన్నాడు మరో సభ్యుడు. తక్కిన సభికులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక్క బీర్బల్ మాత్రం మౌనంగా ఊరుకున్నాడు. దానిని గమనించిన అక్బర్, బీర్బల్ నా పాలనలో న్యాయ వ్యవస్థ సంతృప్తికరంగా లేదని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాడు కనుబొమ్మలు ముడిచి.
అలా భావించేవాణ్ణి కాదు గాని కేవలం మంచి చట్టాలు న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేం కదా ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. అంతలో ఒక భటుడు సభలోకి వచ్చి చక్రవర్తికి వంగి నమస్కరించి ఒక వృద్ధుడు ఒక యువకుడు న్యాయం కోరి తమ దర్శనం కోరి వచ్చారు ప్రభు అన్నాడు. అలాగా సభకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. తిరిగి వెళ్లిన భటుడు కొంతసేపటికి ఒక వృద్ధుణ్ణి ఒక యువకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. నెరిసిన గడ్డంతో ముడతలు పడ్డ చర్మంతో ఉన్న ఆ వృద్ధుడి కళ్ళు మాత్రం జ్ఞానంతో మెరుస్తున్నాయి. యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇద్దరూ వంగి చక్రవర్తికి సలాం చేశారు. ఎవరు మీరు, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు చక్రవర్తి. షహెన్షా, నా పేరు అబ్దుల్ రెహమాన్. యువకులకు చట్టం బోధించడం నా వృత్తి. అందుకు వారు చెల్లించే డబ్బుతో జీవయాత్ర సాగిస్తున్నాను అని ఆగాడు వృద్ధుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. మరి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడిగాడు చక్రవర్తి. నేను ప్రమోద్ బిహారీ అనే ఈ యువకుడికి చట్టం బోధించాను. ఇతడు వచ్చి చట్టం బోధించమని అడిగినప్పుడు నాకు చెల్లించవలసిన డబ్బు గురించి చెప్పాను. నెలకు 3 మొహరీలు పుచ్చుకుంటాను. 1 సంవత్సరం పాటు విద్యాబోధన కొనసాగుతుంది. ఇతడు నిరుపేద అని, పైకం చెల్లించలేనని చెప్పాడు. నేను ఇతడిపై జాలిపడి మొదట నేను విద్య నేర్పుతానని, విద్య ముగించి మొదటి వాద్యంలో గెలుపొందాక నాకు చేరవలసిన 36 మొహరీలు చెల్లించవచ్చునని చెప్పాను. అందుకు ఇతడు కూడా అంగీకరించాడు. చట్టం బోధించాను. చాలా తెలివైన వాడు గనుక చట్టంలోని సూక్ష్మ అంశాలన్నింటినీ సులభంగా గ్రహించగలిగాడు. ఇతన్ని చూసి నేనెంతో గర్వపడ్డాను. మంచి న్యాయవాది కాగలడని సంబరపడ్డాను. విద్య పూర్తి చేసి మొదటి వాద్యం గెలుపొందిన వెంటనే నాకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించగలడని ఆశపడ్డాను అని ఆగాడు వృద్ధుడు. ఇప్పుడు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి. లేదు ప్రభు, చెల్లించడానికి నిరాకరించడం లేదు. మొదటి వాద్యాన్ని గెలిచినప్పుడు చెల్లిస్తానని చెబుతున్నాడు. అది ఎన్నటికీ జరగదేమో అన్నది నా భయం అన్నాడు ఆ వృద్ధుడు. ఎందుకు అని అడిగాడు చక్రవర్తి ఆతృతగా. ఇప్పుడు న్యాయవాద వృత్తిని చేపట్టాలంటున్నాడు. ఇతడు వాదిస్తే తప్ప వాద్యంలో గెలుపొందలేడు, గెలుపొందితే తప్ప నాకు రావాల్సిన మొత్తం రాదు అన్నాడు వృద్ధుడు విచారంగా. చక్రవర్తి యువకుడికేసి తిరిగి, ఆయన నీకు చట్టం బోధించాడా అని అడిగాడు. అవును ప్రభు, చట్టం నేర్చుకున్నన్నాళ్ళు నువ్వు డబ్బు చెల్లించలేదు అవునా? అవును ప్రభు. మరి ఇప్పుడు తొలి వాద్యంలో గెలుపొంది చెప్పిన మొత్తాన్ని ఆయనకు చెల్లించవచ్చు కదా? నిజమే, చెల్లించవచ్చు. అయితే న్యాయవాద వృత్తిని చేపట్టే ఉద్దేశం నాకు లేదు ప్రభు. ఎందుకని? ఇటీవల సంపన్నుడైనటువంటి మా పెద్ద తండ్రి మరణించాడు. ఆయనకు బోలెడు పొలాలు పళ్ళ తోటలు ఉన్నాయి. ఆయనకు సంతానం లేదు గనక ఆయన ఆస్తి మొత్తం నాకు సంక్రమించింది. ఇప్పుడు నేను ధనవంతుణ్ణి. న్యాయవాద వృత్తి చేపట్టవలసిన అవసరం నాకు లేదు. త్వరలో నేను మా పెదనాన్న ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు ఆ యువకుడు. నువ్వు తొలి వాద్యంలో గెలుపొందితే గాని చట్టం నేర్పిన గురువుకు చెల్లించవలసిన పైకం చెల్లించవన్నమాట. అది మేము ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం ప్రభు అన్నాడు యువకుడు. అది నిజమా అంటూ చక్రవర్తి వృద్ధుడికేసి తిరిగాడు. అవును షహెన్షా అన్నాడు వృద్ధుడు నెమ్మదిగా. మరి ఆ యువకుడి మీద మేమెలా చర్య తీసుకోగలం, నీకెలా సహాయపడగలం అన్నాడు చక్రవర్తి ఏం చేయడానికి తోచని అయోమయంతో. షహెన్షా అన్నాడు యువకుడు. ఏమిటి అన్నట్టు చూశాడు చక్రవర్తి. నేను న్యాయవాద వృత్తిని చేపట్టి తొలి వాద్యాన్ని గెలుపొందిన మరుక్షణమే మా గురువు గారికి చెల్లించవలసినటువంటి సొమ్మును తప్పక చెల్లిస్తాను. ఆయన మంచివారు, చట్టం బోధించడంలో నిపుణులు. ఆయన కారణంగానే నాకు ఈమాత్రం చట్టం పరిజ్ఞానం కలిగింది. చట్టం ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు అన్నాడు యువకుడు. చక్రవర్తికి వృద్ధుడి పట్ల సానుభూతి కలిగింది. అయితే వృద్ధుడికి కావలసింది సానుభూతి కాదు, నేర్పిన విద్యకు ప్రతిఫలంగా రావలసిన డబ్బు. దాన్ని ఆ యువకుడి నుంచి వసూలు చేసే మార్గం చక్రవర్తికి అంతుబట్టలేదు. ఆయన సభికులకేసి చూశాడు. పెద్దాయన వేచి ఉండక తప్పదు. యువకుడు తొలి వాద్యాన్ని గెలుపొందినప్పుడే ఆయనకు చెందించవలసిన పైకం మొట్టజెప్పగలడు అన్నాడు సభికులలో అందరికన్నా వృద్ధుడు.
అదే న్యాయ సమ్మతం అన్నారు తక్కిన సభికులు. యువకుడు చెప్పడం నిజమే, అతడు తన తొలి వాద్యం గెలిపొందేంత వరకు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు బీర్బల్ యువకుడికేసి నవ్వుతూ చూస్తూ. యువకుడు కూడా చిన్నగా నవ్వాడు. తనకు చెందవలసిన డబ్బు తప్పక ముట్టుతుందన్న నమ్మకంతో వచ్చిన ఈ వృద్ధుడికి ఆశాభంగమే ఎదురైంది. నీకు డబ్బు ముట్టాలి నిజమే, అయినా నువ్వు చేసుకున్న ఒప్పందం ప్రకారం యువకుడు తొలి వాద్యం గెలుపొందే వరకు ఆగక తప్పదు అన్నాడు చక్రవర్తి. ఆ మాట విని వృద్ధుడు కళ్ళ నీళ్ల పర్యంతమైపోయాడు. తను చేయగలిగిందేమీ లేక మౌనంగా ఉండిపోయాడు. యువకుడు వృద్ధుడికేసి హేళనగా చూసి చక్రవర్తికేసి తిరిగి, కృతజ్ఞతలు ప్రభు, న్యాయం నా పక్షంలో ఉందని, ప్రభువులు తప్పక న్యాయమైన తీర్పునివ్వగలరని నాకు ముందే తెలుసు అన్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరు చక్రవర్తికి వంగి నమస్కరించి సభ నుంచి వెలుపలికి నడవసాగారు. ఒక్క నిమిషం అన్న బీర్బల్ కంఠస్వరం విని యువకుడు తిరిగి చూశాడు. వృద్ధుడు అలాగే నిలబడ్డాడు. నీ మొదటి వాద్యం గెలుపొందగానే గురువుగారికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లిస్తానని మాట ఇచ్చావు కదా అన్నాడు బీర్బల్. అవును, తప్పక ఆ మాట నిలబెట్టుకుంటాను అని బదులిచ్చాడు యువకుడు. బాగుంది, ఇప్పుడే నువ్వు రాజ్యసభలో నీ వాద్యం గెలుపొందావు, తొలి వాద్యం గెలుపొందావు కాబట్టి అంటూ అర్ధాంతరంగా ఆగాడు బీర్బల్. ఆ మాటకు ఉలిక్కిపడ్డ యువకుడు గురువుకు అనుకున్న మొత్తం చెల్లించక తప్పదని గ్రహించాడు. వృద్ధుడు బీర్బల్కు చక్రవర్తికి న్యాయమైన తీర్పునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అద్భుతంగా చెప్పావు బీర్బల్ అంటూ సింహాసనంపై నుంచి లేచిన అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. సుదర్భ దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి, అంటరానితనం ఉండేది. ప్రపంచంలోనే వారిని ఊరికి దూరంగా ఉంచేవాళ్లు, పంచములనే వారిని ఊరికి దూరంగా ఉంచేవాళ్లు. ఆడపిల్లలకు బోలెడు కట్నాలు పోస్తే గాని పెళ్లిళ్ళు అయ్యేవి కావు. అధికారులు లంచాలు మరిగారు. ఉన్నవాళ్లు లేనివాళ్లు కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకుని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు. సుదర్భ దేశంలో సారంగుడనే మహాత్ముడు ఉండేవాడు. దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్నటువంటి నిరక్షరాస్యత నిర్మూలించాలని తీర్మానించుకుని అక్షరాస్యత పెంచడానికి, దురాచారాలను నిర్మూలించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు. తన ఉద్యమాన్ని చాలా మంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు. యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు. రాజు ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించాడు. సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు. సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు. అయితే సారంగుడికి రాజ్యాకాంక్ష లేదు. ఆయన తన అనుచరులలో ముఖ్యుడైనటువంటి చరితార్థుడు అనే వాడిని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్లిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఆయన అడవులలో ఆశ్రమం కల్పించుకొని 15 ఏళ్లు గడిచాక సుదర్శ దేశం ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలనిపించింది. సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుణ్ణి పంపి తనకు దేశ పరిస్థితి చూడాలని ఉన్నట్టు కబురు చేశాడు. ఈ కబురు అందగానే చరితార్థుడు రథం మీద సారంగుణ్ణి చూడవచ్చాడు. సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట వెళ్లాడు. సుదర్శ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది. సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు. సారంగుడు కారాగారానికి వెళ్లి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగాడు. వారిలో కట్నాలు తీసుకున్న వారు, తాగిన వాళ్లు, లంచం తీసుకున్న ఉద్యోగులు, ఇతర నేరాలు చేసిన వాళ్లు ఉన్నారు. రాజభటులు 1000 కళ్లతో నేరస్తులను పట్టుకుంటున్నారు. అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవటం కష్టమైపోతుంది అన్నాడు చరితార్థుడు. వీళ్లు ఎంతకాలంగా కారాగారంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు. మీ ఆశయాల దృష్ట్యా శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం.
ఇలాంటి నేరాలను 6 మాసాలకు మించి శిక్ష ఉండదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి 1 వారం రోజులవుతుందనుకుంటాను అన్నాడు చరితార్థుడు. సారంగుడు ఉలిక్కిపడి ఇంకా ఇక్కడి నుంచి వెళ్లిపోదామన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక కళ్యాణ భవనంలోకి వెళ్లారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికే ఈ భవనంలో సదుపాయాలుంటాయి. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం. ఇప్పటికీ ఇందులో 100కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. ప్రతి వివాహానికి 1000 వరహాల బహుమతి ఇస్తుంటాను. 10 రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది. ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒక్కొక్కటి చెప్పుకుపోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు. అవి ఆనంద బాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు. అక్కడి నుంచి ఇద్దరు క్రీడా స్థలాలకు వెళ్లారు. అక్కడ ఎందరో ఆడుతున్నారు. మహాత్మా, చూసారా, మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు. ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణాలతో పాటు పంచములనే వారు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు. వీరిలో పంచములున్నారని నీకెలా తెలుసు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ సవర్ణులు పంచములు ఆడుకోవాలి, అందుకే ఈ స్థలం ఏర్పాటు చేసి అంతరానితనాన్ని నిర్మూలిస్తున్నాం. తేడా తెలియటం కోసం అగ్రవర్ణులు నీలం రంగు దుస్తులు, పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు. ఆ మాటలు వింటుంటే సారంగుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసినా ఆయనకు ఏమీ కనబడటం లేదు. రేపు మనం దేశ పర్యటన ఆరంభిస్తామన్నాడు చరితార్థుడు. చూసింది చాలు, నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది, నా తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి అన్నాడు సారంగుడు. అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా. దేశంలో పంచములనే మాట వినబడరాదనుకున్నా, అంటరానితనం ప్రజలకు ఇంకా తెలియటము, వారితో కలిసి తిరగటం ఇంకా గొప్పగా భావించటము జరుగుతుంది. వర్ణాంతర వివాహాలు ప్రభుత్వం బహుమతులిస్తున్నదంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట. కట్నాలు, తాగుడు, లంచగొండితనము ప్రజల్లో ఇంకా పోలేదు. రాజువైన నువ్వు ఈ మాత్రం గ్రహించక ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు. దురాచారాలు చట్టాలతో పోవు, ప్రజల మనస్సుల్లో పరివర్తన తీసుకురావాలి. నా శిక్షణలో ప్రజా నాయకుడివై నీ పరిపాలనలోనే పరిస్థితి ఇలాగుంటే ఇంకొకరు రాజా ఇంతకన్నా హెచ్చు సాధిస్తారన్న ఆశ నాకు లేదు. నిన్ను సరి అయిన ప్రజా నాయకుడిగా భావించిన నా నిర్ణయం తప్పు. ఒకసారి తప్పు చేశాక మళ్లీ తప్పు చేయనని నమ్మకమేమిటి? అందుకే నాకు విరక్తి కలిగింది. నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యం ఏలు, నేను నా ఆశ్రమానికి పోతాను, మళ్లీ సుదర్శ దేశంలో అడుగు పెట్టను అన్నాడు సారంగుడు.